Nellore Jilla Naidupeta Highway vadda unna vo hotel lo MRPS jatiya adhyakshudu Manda Krishnamadiga media samavesham nirvahincharu. Ee sandarbhanga ayana matladutu dalitula abhivruddhi samanatvanga jaragalante dalitula asamanata tolaginchalante kendra prabhutvam SP kulala vargikarana billunu ventane parliament lo pravesapetti aamodinchalani ayana demand chesaru. వాస్తవానికి షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంపై పెద్దలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాడైనా నేడైనా పెద్దదికు ఆయనే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద మరో పోరాటానికి సిద్ధం చేయడానికి మాదిక జాతి విద్యార్థులతో డిసెంబర్ 14న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని దక్షిణాది రాష్ట్రాల మాదిక విద్యార్థులను సమీకరించి అప్రమత్తం చేసే దిశగానే ఈ పర్యటనని అన్నారు. డిసెంబర్ 14న మాదిక జాతీయ మహాసభ జరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం ముందే సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అసమానతలు పెరగడం వల్లనే అనైక్యత పెరుగుతున్నప్పుడు అసమానతలు తొలగించడం ద్వారానే దళితుల మధ్యలో శాశ్వత ఐక్యతకు పరిష్కరించడంలో జాప్యం ఎందుకని చెప్పి మేము సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ధర్మాసనం ప్రకటించాల్సింది కేంద్ర న్యాయశాఖే, షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు పెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమే. మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి, మీరు ఏ మార్గం వెతికినా ఏ మార్గం ముందు మీరు చొరవ తీసుకున్నా మా సమస్య పరిష్కారానికి దారితీస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వ పెద్దలను కోరుతున్నా. వాస్తవానికి షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద పెద్దలు ఉపరాష్ట్రపతి వర్యులు మాకు నాడైనా నేడైనా ఏనాడైనా తను మాకు పెద్ద దిక్కే. నాడైనా నేడైనా ఏనాడైనా తను మాకు పెద్ద దిక్కే. ఆయన చేసే ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు విలువనిచ్చినా మా సమస్య ఎప్పుడో పరిష్కారం కావాలి. కేంద్ర ప్రభుత్వం మీద మరో పోరాటం సిద్ధం చేయడానికి మాదిక జాతి విద్యార్థులతో డిసెంబర్ 14న చెల్లో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాం. వేలాది మంది దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇప్పుడు చెప్పిన అన్ని రాష్ట్రాల నుంచి మాదిక విద్యార్థులను సమీకరించే దిశగానే అప్రమత్తం చేసే దిశగానే నా పర్యటన కొనసాగుతున్నది. ఏదేమైనా డిసెంబర్ 14న జరగబోయే మాదిక విద్యార్థుల జాతీయ మహాసభ ఢిల్లీలో జరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగే ఆ జాతీయ మహాసభ కంటే ముందే సమస్య పరిష్కరించాలని. నవంబర్ 29 నుంచే పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి. మేము డిసెంబర్ 14 మేము ఢిల్లీ పిలుపునిచ్చాం. ఈ లోపే సమస్య పరిష్కరిస్తే అది సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా బీజేపీని మేము గౌరవిస్తాం. కానీ వర్గీకరణ అంశాన్ని జాప్యం చేసుకుంటూ పోతే మాదిగల నిరసన గల్లీ నుంచి ఢిల్లీ వరకు వివిధ రూపాల్లో వ్యక్తమవుతుందనే విషయాన్ని మర్చిపో